జీతాల పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని మరోసారి ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పిఆర్సీకి అనుగుణంగానే జీతాలు పెన్షన్ల బిల్లులు ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది. జీతాలు పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు డీడీఓలకు ఏపీ ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. పిఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ కమిటీకి స్టీరింగ్ కమిటీ వినతి పత్రం ఇచ్చింది. జనవరి నెలకు పాత జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ సమయంలోనే ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమన్నారు సజ్జల. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆలస్యం వల్ల వాళ్ళ కోసం వేచి ఉన్నాం. తర్వాత వాళ్ళు వచ్చి కలిశారు. వాళ్ళు ప్రధానంగా రెండు మూడు పాయింట్లు ఏవో అడుగుతూ మీతో అందరికీ చెప్పినవే ఉంటాయనుకుంటా. కమిటీ రిపోర్ట్ కావాలని, అలాగే పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని, అలాగే ఇంకొకటి ఈ ఫిట్ మన జీవోలు దీనికి సంబంధించిన జీవోలు అబేయన్స్లో పెట్టాలని, ఇంకా హెచ్ఆర్ఏ తదితర వివరాలు ఇవన్నీ మూడు పాయింట్లు ఏదో పెట్టి తెచ్చారు. అసలు మేమన్నది ఏదంటే మిగిలిన నాయకులు అందరూ వచ్చేస్తే రేపైనా ఇంకొకసారి అయినా ఇదే చర్చలే కదా జరగాల్సింది. లెట్ జీవోస్ ఇది పాతవి ఇచ్చినవి మళ్ళీ ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు గవర్నమెంట్లో పార్టీగా ఉన్నారు కాబట్టి అందరూ రండి చర్చిద్దాము. ఎక్కడెక్కడ అప్రహెన్షన్స్ ఉన్నాయో మేము ట్రై చేస్తాము. మీ ప్రాబ్లం ఉంటే మేము రిజాల్వ్ చేస్తామని చెప్పాం. రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. మా పరిధిలో లేకపోతే పై స్థాయికి తీసుకెళ్తారని కూడా మంత్రులు వీళ్ళు వివరించారు. వాళ్ళు దానికి వాళ్ళు రావాలన్నా ముందు ఇది కావాలి అయితే బాగుంటుంది అని అన్నారు. సో ఇంతకుముందు ఒక పద్ధతిలో జరుగుతూ వచ్చింది, ఇప్పుడు ఈ రకమైన వాతావరణాలకి రావడం